హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చాలా కన్సల్టెన్సీస్ విద్యార్థులను ఇలా విదేశాలకు పంపించేసి ఆ తర్వాత వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా జస్ట్ ప్రాఫిట్స్ కోసమే పనిచేసే చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి సార్. అలాంటి వాటిని ఎలా గుర్తించాలంటారు? అట్లాంటి కన్సల్టెన్సీస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలంటారు? ఇవాళ ఏమైపోయిందంటండి, అంటే రియల్ ఎస్టేట్లో కనుక ఏజెంట్ అంటే రియల్ ఎస్టేట్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, బయ్యరు సెల్లరు తెలిస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఏమైపోయిందంటే ఓల్డ్ స్టూడెంట్స్, ఓల్డ్ పేరెంట్స్ లేదా ఎగ్జిస్టెడ్ పేరెంట్స్ లేదా ఏమాత్రం ఆ కంట్రీ విజిట్ చేయని వాళ్ళు లేదా కంట్రీతో యూనివర్సిటీ తెలియ అంటే అథరైజేషన్ లేని వాళ్ళు కూడా మార్కెట్లో చాలామంది హడావిడి చేస్తున్నారు. కాబట్టి పేరెంట్ ఎప్పుడూ కూడా ఒక కన్సల్టెంట్ ద్వారానే బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి పేరెంట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పుడైనా సరే కన్సల్టెంట్ని చూస్ చేసుకుంటున్నప్పుడు అతనికి యూనివర్సిటీకి ఉన్న సంబంధాన్ని లీగల్గా అంటే అథరైజ్డ్ డాక్యుమెంటేషన్ రూపంలో యూనివర్సిటీతో అతనికి ఉన్న అథరైజేషన్ సర్టిఫికేట్ని అడిగి చూడాలండి.